హలో కొడాలి, మాట్లాడడానికి రెడీయేనా? పోసుగాల, నన్ను చూడగానే అట్టా సెమట్లు పడితే అట్టా చెప్పు. ఇదిగో కొడాలి, నీకు పట్టే చెమట్లకి ఆ చిన్న కాగితం సరిపోదులే కానీ పెద్ద టవల్ పెట్టుకుని దుడుచుకో. మొత్తానికి దుడుచుకున్నావో, ఇప్పుడు చెప్పు ఏంది మ్యాటరో. అన్ని గాలి మాటలు. మ్యాటర్ చెప్పమంటే నువ్వేంది గాలి మాటలు అంటావో? నువ్వు చెప్పే ఎన్ని అయ్యే అని టీడీపీ అంటుందని మాకు తెలుసులేగానే వేరే ముక్కుంటే చెప్పు. కోడిగుడ్డుకి ఏకలు పేకాలి. ఒరే ఒరే ఒరే, కోడిగుడ్డుకి ఏకలు పేకాలని చెప్తావేంది? నీకు ఇచ్చిన శాఖ నీకు అర్థం కాకపోయేసరికి ఏదో ఒకటి హేకాలనుకుంటున్నావా ఏందే? 13 జిల్లాలని పరిపాలనా సౌలభ్యం కోసం 26 జిల్లాలు చేశారు. చేస్తే తెలుగుదేశం పార్టీ దాన్ని స్వాగతిస్తుందా చెప్పడం, దాన్ని వ్యతిరేకిస్తుందా చెప్పడం. ఇదిగో కొడాలే, మనలో మన మాట. 26 జిల్లాల వల్ల సామాన్య జనాలకు ఉరిగేది ఏందంటావు? హిందూపూర్ పార్లమెంటుని జిల్లా చేయడంలో తప్పు లేదంట. హిందూపూర్ ఎమ్మెల్యే గారికి చేయమంటాడు, చేశారు, ఓకే. దానికి సత్యసాయి జిల్లా అని పెడతాం కూడా తప్పు లేదంట, అది కూడా ఓకే. ఏంటి బాబు నీ ప్రాబ్లం అంటే హిందూపూర్ని హెడ్ క్వార్టర్ చేయాలంటాడు, పుట్టపర్తిని హెడ్ క్వార్టర్ చేశారు హిందూపూర్ని హెడ్ క్వార్టర్ చేయాలంటాడు. బాలయ్య డిమాండ్లో తప్పే ఉంది. మీరు పార్లమెంట్ హెడ్ క్వార్టర్ని జిల్లా కేంద్రంగా చేస్తున్నారు కాబట్టి అడిగాడు. మీరు హిందూపూర్పై కోపంతో జిల్లా చేయకుండా ఇట్టా కబుర్లు చెప్తున్నారా? ఇటువంటి పనికి మాలినటువంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకునే ఎన్టీ రామారావుకి ద్రోహం చేసినటువంటి ద్రోహి, ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచినటువంటి ద్రోహి, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవిని పార్టీని కబ్జా చేసి దొంగతనం చేసినటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు. బాబు నిజంగా టీడీపీని కబ్జా చేసి ఉంటే సొంతంగా సీఎం కుర్చీ ఎట్ట ఎక్కుతాడు చెప్పు? చనిపోయి 25 సంవత్సరాలు నిండినా కూడా ఆయన మళ్ళీ వెన్నుపోటు పొడిచి సచ్చినటువంటి వ్యక్తిని కూడా మళ్ళీ మళ్ళీ చంపుతున్నటువంటి ఈ దుర్మార్గులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. తస్సదియా కొడాలి, అయ్యే మాటలో ఏమి రాంగాకో రాధాకో నాకో లేదా వంశీకో ముఖ్యమంత్రి గారికో నీ బోడి సలహాలు ఎవరికి అవసరంలా. నీ పన్ను చూసుకో, నీకు అంత స్థాయి లేదు. వరెవరెవరే, బాబు స్థాయి ఎంత అని అడగతావేంది? ఆయన రేంజ్ గురించే నీకు తెలియదా చెప్పు? ఒకప్పుడు నువ్వు కూడా ఆ గూటి పక్షివే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదుగుతా అంటే చూడలేక ఈ చంద్రబాబు నాయుడు. ఇదిగో నాయనే, నువ్వు మాట్లాడేది నీకు అర్థం కావడంలా. జగన్ ఆల్రెడీ సీఎం స్థాయికి ఎదిగితే నువ్వేంది అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు అంటావో? నువ్వు పెట్టినటువంటి 90,000 రూపాయల అప్పుని, ఆ రోజు ఉన్నటువంటి 90,000 రూపాయల అప్పుని ఏందే కొడాలే ఇంకొకసారి చెప్పా ముక్క. నువ్వు పెట్టినటువంటి 90,000 రూపాయల అప్పుని, ఆ రోజు ఉన్నటువంటి 90,000 రూపాయల అప్పుని. సదియా, 90,000 అప్పు ఏందే? ఏ రాష్ట్రానికైనా కోట్లలో అప్పు ఉంటుంది, వేలల్లో ఉంటుందా ఏంది? అందుకే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు. ఇదే మోటార్ ఫీల్డ్ కాదు. 2018లో రాసుకో అన్నాడు మాకు చొల్లుగాడు. ఇక్కడ ఏం రాసుకోవాలి? మీరు కూడా పోలవరంని 2021 లోపు పూర్తి చేస్తామని రాసుకోమని చెప్పారుగా, దానికేం సమాధానం చెప్తావో? మేము కర్జూర్ నాయుడు గారి పేరు ఎత్తకూడదు, మీరు రాజారెడ్డి పేరు ఎత్తుతారు. ఏందిదే ఇట్టా చిన్న పెద్ద లేకుండా ఏకవచనంతో పిలుస్తున్నావో? నువ్వు మంత్రివి, భాష మార్చకపోతే ఎట్టా? అశోక్ బాబుని చట్టపరంగా అతను కోర్టులో ప్రవేశపెడతాం, కోర్టు అతను వదిలేయమంటే వదిలేస్తారు, లేకపోతే ఎంక్వైరీ చేసి లోపలేయమంటే లోపలేస్తారు. మేము అరెస్ట్ చేయగానే అతను తీసుకెళ్లి జైల్లో పెట్టే తాళాలు వేసి వచ్చేటువంటి హక్కు మా ప్రభుత్వానికి ఉండదు. అశోక్ బాబు నిజంగా తప్పు చేసి ఉంటే మీరు కుర్చీ ఎక్కిన ఈ 2.5 ఏళ్ళు ఏం చేశారో? ఉద్యోగ సంఘాలతో మీకు వ్యతిరేకంగా ఉద్యమం చేయించాడనే ఇట్ట ఆయనపై ప్రతీకారం తీర్చుకుంటున్నారా? అభివృద్ధితో పాటు అధికారాన్ని కూడా వికేంద్రీకరించాలి. వైజాగ్ సెక్రటేరియట్ ఉండాలి, అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది, కర్నూలులో జ్యుడిషియల్ కోర్టులు ఉంటాయని చెప్పి మేము స్పష్టంగా బిల్లు పెట్టాం. మూడు రాజధానులు మూడు ప్రాంతాల్లో మూడు అభివృద్ధి చెందుతాయని చెప్పి దీన్ని కోర్టుకెళ్ళి ఆపినటువంటి నీచులు ఎవరు? మీరు కూడా అమరావతి రాజధానిపై అప్పట్లో కోర్టు మెట్లెక్కారు కానీ అని దాని గురించి కూడా చెప్తావా కామెడీగా? అమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదని చెబుతాడు చంద్రబాబు నాయుడు. వాస్తవమే, ఆయనకి సాగు తెలివితేటలు లేవు, ఆయనకి దొంగ తెలివితేటలు లేవు. జగన్కి ఆ తెలివితేటలు లేకుండానే సూట్ కేసు కంపెనీలు పెట్టాడంటావా? కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాడంటే నేనే తెలియగలని, నాకు ఒక 3 డబ్బా ఛానల్స్ ఉన్నాయి, ఒక 2 సొల్లు పేపర్లు ఉన్నాయి, ఈ డబ్బా గాళ్ళు చెబుతారు ఏదో ఒకటి. చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు, వీడు దిగితే మనిషి కాదు, లెగితే పొడుతాడు, వీడు అంత మేధావు లేడు, తొక్క తోలని వీళ్ళు చెబుతారు, పొద్దున్నే రాస్తారు. మీకు కూడా రాసుకోవడానికి పేపర్లు ఛానళ్ళు ఉన్నాయి కానీ ఈ రాష్ట్ర ప్రజలకి వినోదాన్ని తక్కువ ఖర్చుతో చూపించాలని కానీ ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అండ్ టీం. ఇదిగో మీరు జనం అడగని కొత్త జిల్లాలో చింతామణి నాటకం నిషేధం, సినిమా టికెట్ రేట్లు ఇవన్నీ చేస్తారు కానీ జనం అడిగే ఇసుక లిక్కర్ రేట్లు ఎందుకు తగ్గించరో? ఈ రాష్ట్రానికి సినిమా పరిశ్రమ రావటం లేదు, ఈ రాష్ట్రంలో షూటింగ్లు జరగట్లేదు, తద్వారా ఇక్కడ ఉపాధి రావటం లేదు. ఓహో, ఈ రాష్ట్రానికి సినిమా పరిశ్రమ రావడం లేదని ఫీల్ అవుతున్నావా? మీ హయాంలో ఈ రాష్ట్రానికి ఏ పరిశ్రమలు వచ్చాయో చెప్పు. ఈ రాష్ట్రంలో షూటింగులు జరగకపోయినా గుడ్డోళ్ళలాగా ధృతరాష్ట్రులాగా కళ్ళు మూసుకుని అతను దత్తపుత్రుల కోసం, అతని కుటుంబ సభ్యుల కోసం గాలికి వదిలేసినటువంటి, రాష్ట్రానికి గాలికి వదిలేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. వరవరవర పవన్ కోసం బాబు సినీ ఫీల్డ్ని నాశనం చేశాడని చెప్తావేంది? టాలీవుడ్లో ఒక్క పవనేనా ఉండేదే? మీరు పవన్ కోసమే టికెట్ రేట్లు తగ్గించారా ఏందే అందరు అనుకుంటున్నట్ట? కాబట్టి చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే క్యాసినా జరిగింది, ప్యాకెట్ ఆడారు, కోడి పందెం వేశారు, కుక్క పందెం వేశారు, గొర్ర పందెం వేశారు, ఆడెవడో గాడిదలు కాశాడు, ఇటువంటి పనికిమాలిన ఆరోపణలో ఏందిదే? క్యాసినో ప్యాకాట తప్పు కాదన్నట్టు చెప్తున్నావా? అశోక్ బాబుని దొంగతనం చేసినా కూడా అరెస్ట్ చేయకూడదు, రాత్రిపూట అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం తప్పులేదంట, రాత్రిపూట అరెస్ట్ చేశారంట. మరి రాత్రిపూట ఉదయించినటువంటి కనపడేటువంటి చంద్రుడి పేరు ఎందుకు పెట్టారమ్మ ఈయనకి? సూర్యబాబు నాయుడు అని పేట పేరు పగలుండేవాడు కదా. ఏంది నాని ఆ చివరి ముక్క మళ్ళీ ఇంకోసారి చెప్పు. మరి రాత్రిపూట ఉదయించినటువంటి కనపడేటువంటి చంద్రుడి పేరు ఎందుకు పెట్టారమ్మ ఈయనకి? సూర్యబాబు నాయుడు అని పేట పేరు పగలుండేవాడు కదా. సదియా రాత్రిపూట చంద్రుడు ఉదయించేది ఏంది? హే, చంద్రుడు ఎక్కడైనా ఉదయిస్తాడా? ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడని చెప్తున్నావు. అలాగే 14 రోజులు 15 రోజులు ఈటీవీ రామోజీరావు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, టీవీ 5 బిఆర్ నాయుడు కొట్టి 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 ఓకదంపుడు ఎరకొట్టేశారు. క్యాసినా గుడివాడ, గుడివాడ క్యాసినా, కొడాలి నాని నా బొమ్మ, గుడివాడ బొమ్మ, క్యాసిన బొమ్మ పెట్టి నా పాటలు వేసి ఎరకొట్టేశారు 15 రోజులు. ఆ రోజు చెప్పాను నా బొచ్చు ఏం చేయలేరు బాబు, మీరు చేతనం చేసుకోమని చెప్పి. దానికి ఇంకా చంద్రబాబు నాయుడు నిజ నిర్ధారణ కమిటీ, చీర్ బాయ్స్ కమిటీ, ఇంకా వాళ్ళ డ్యాన్సులు, గవర్నర్ దగ్గరికి అక్కడ ఇక్కడ తిరిగారు. అప్పుడే అమెరికా వెళ్ళి ప్రెసిడెంట్ని కలిసి వస్తారని చెప్పారు. ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళి చెప్పారు. అక్కడ ఏమీ జరగని దానికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి చెబితే ఏమవుద్ది? వరవరవర ఇన్నాళ్ళు క్యాసినో వ్యవహారంపై ఏం బీకేరని అట్టాంటావేంది? గతంలో చింతమనేని బోండాలు కూడా నీలాగే రెచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ బతుకేవేం చెప్పు? అధికారం అండుండగా ఎవరు ఏం చేయలేరులే కానీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపోనాని.